రాజమౌళి గారికి ఒక ఫ్యామిలీలో అన్ని ఆల్మోస్ట్ 5-6 మీకు అడ్వర్టైజింగ్ ప్రొడక్షన్ ఈ పర్టికులర్ స్టోరీ వల్ల, పైగా మీ సిస్టర్ వీళ్ళందరూ కూడా బాగా క్లోజ్ అంటున్నారు. అట్లా రాజమౌళి గారి మోడల్ ఒకటి ఉంది, ఆయన ఏమో రిస్క్ రివార్డ్ ని సమానంగా తీసుకుంటారు, ఆయన ఏదో ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కాకుండా రిస్క్ అండ్ రివార్డ్ ఫిలిం హిట్ లో కొంత ప్రాఫిట్ షేరింగ్, అట్లాంటి వైపుగా మీరు ఏమన్నా చూసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆయన ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్ కాబట్టి హీ కెన్ టేక్ దట్ లాసెస్ ఆల్సో. ప్రస్తుతం లాసెస్ ఆయన తీసుకోకపోవచ్చు, నేను అనుకుంటాను రెమ్యునరేషన్ ఇప్పుడు ఆయన పేమెంట్ ముందు తీసుకోరు. అవునవును, ఆ ఫిలిం లో సక్సెస్ అయితేనే వాళ్ళ రెమ్యునరేషన్ ప్రొపోర్షనేట్ గా సక్సెస్ ని బట్టి వుడ్ గెట్ మోర్. కరెక్ట్ కరెక్ట్. అట్లాంటి మోడల్ ఎందుకంటే మీరు బిజినెస్ సేవీ కదా, వై డోంట్ యూ కన్సిడర్? మైట్ నాట్ ఇమీడియట్లీ చేయలేకపోవచ్చు నేను, బట్ ఐ థింక్ సమ్ టైమ్ డౌన్ ద లైన్, ఒక 5 ఇయర్స్ డౌన్ ద లైన్, ఇఫ్ ఐఎమ్ ఫైనాన్షియలీ కంఫర్టబుల్ అండ్ ఐ కెన్ టేక్ దట్ రిస్క్ అని అనిపించినప్పుడు ఐ షుడ్ నాట్ పుట్ దట్ బర్డెన్ ఆన్ మై ఫ్యామిలీ కాబట్టి. సో ఇఫ్ ఐఎమ్ ఫైనాన్షియలీ అర్థమైంది. సో బట్ స్టిల్ ఏంటి అంటే ఆయన రెమ్యునరేషన్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది ఫిలిం సక్సెస్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే అండి, ఇప్పుడు నేను తీసుకున్న రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఈ సినిమాలకి, సో అందులో చాలా మటుకి నా ఆఫీస్ మెయింటెనెన్స్ కి, నా రైటర్స్ కి, వీళ్ళందరికీ అలా చేయను నేను బేసికల్ గా. సో ఇప్పుడు జనరల్ గా అంటారు కదా స్టోరీ సిట్టింగ్స్ కి బ్యాంకాక్ వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఇది వెళ్ళాలి అని చెప్పి చాలా టైప్ దట్ ఒక కల్చర్ ఉంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో ఐ విల్ నాట్ పుట్ ఆల్ దట్ బర్డెన్ ఆన్ ద ప్రొడ్యూసర్. ఐల్ సే ఫర్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్, సో దిస్ ఈస్ మీరు ఏదైతే బడ్జెట్ అనుకుంటున్నారో దట్ విల్ గివ్ ఇట్ టు స్క్రిప్ట్స్ విల్. సో అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. సో యూ డోంట్ హ్యావ్ టు పే ఆల్ దిస్ ఏదైతే ప్రీ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో అవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. సో అదంతా అవసరం లేదు. సో అదంతా అవసరం లేదు అన్నది నా మోడల్. స్క్రిప్ట్ మీరు విడిగా ఇస్తారు, సెపరేట్ అది సెపరేట్, బిజినెస్ ప్రపోజిషన్ సెపరేట్, ఇది సెపరేట్, డైరెక్షన్ ఇస్ సెపరేట్ అన్నమాట. సో నేను అందుకే కూడా రైటర్ పేరు నేను వేసుకోవట్లా, ఈవెన్ దో నా స్టోరీ అయినా సరే ఐఎమ్ పుటింగ్ స్క్రిప్ట్స్ విల్ నేమ్ ఆన్ ఇట్, ఓన్లీ నేను డైరెక్టర్ అనే పేరు వేసుకుంటున్నా. అది పోవాలన్నది నా ఉద్దేశం అనమాట. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అనేది పోయి ప్రాపర్గా యూనో డూ యువర్ జాబ్. యా,